కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నదని మనందరికీ తెలిసిందే. ఏ ఒక్కరికి ఈ వైరస్ సోకకూడదని సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, దాని గురించి అనుక్షణము కష్టపడుతున్న వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులందరికీ అలాగే వైద్య బృందాలకు మనందరము కృతజ్ఞతలు తెలపాల్సిన క్షణం ఇది. వైరస్ మన ధరికి చేరకూడదని అనుక్షణము శ్రమ పడుతున్న వారందరికీ శతకోటి నమస్కారాలను తెలియచేస్తూ మీనరాశి. మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి బృహస్పతి. గ్రహస్థితి రీత్యా ఏప్రిల్ 2020లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నం రంగుల గురించి పూర్వాభాద్రలోని చివరి పాదము, ఉత్తరాభాద్రలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు మీనరాశికి చెందినవి. గ్రహస్థితి రీత్యా 2020 ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి తృతీయంలో శుక్రగ్రహ సంచారము, చతుర్థంలో రాహువు, దశమ స్థానంలో కేతువు, ఏకాదశ స్థానంలో కుజ గురు శనిగ్రహాల సంచారము, అలాగే రవిగ్రహ సంచారము ప్రథమార్థంలో మీనరాశిలోను, ద్వితీయార్థము మేషరాశిలోను. బుధుడు ఈ నెల కుంభం మీనం మేషరాశుల్లో, అంటే ఈ నెల మొత్తం ఈ 3 రాశుల్లో బుధగ్రహ సంచారం జరుగుతుంది. ఈ నెల మీనరాశి వారికి ముఖ్యమైన గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. కుజుడు లాభంలో సంచరిస్తున్న కారణంగా ఈ నెల భూముల మీద లేదా ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే వెండి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆదాయ మార్గాలను పెంచుకునే సూచనలు గోచరిస్తున్నాయి. గొప్పవారితో పరిచయాల వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అలాగే కళాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పచ్చు. లాభంలో 3 గొప్ప గ్రహాల కలయిక కారణంగా ఉద్యోగస్తులకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్నతి, పై అధికారుల ప్రశంసలు, మన్ననలు లభిస్తాయి. అలాగే మీరు ఏది ఆశిస్తే, కోరుకుంటే అది ఖచ్చితంగా మీ చెంతకు చేరుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎప్పటి నుంచో మీరు ఆశించిన తీరని కోరికలన్నీ ఈ నెల తీరే యోగం ఉంది. వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. జన్మరాశియందు రవిగ్రహ సంచార కారణంగా మీరు ఇంటా బయట ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అనవసరమైన మీకు ఏమాత్రము సంబంధం లేని విషయాలు తలదూర్చి లేనిపోని శత్రుత్వాన్ని నెత్తి మీదకు తెచ్చుకోకండి. సరళంగా మాట్లాడుతూ మీ పనులను జరుపుకోవాల్సి ఉంటుంది. ఇతరులతో దురుసుగా ప్రవర్తించకండి. కోపతాపాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ నెల వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ నెల 2వ వారము అనవసరమైన ఖర్చులపై ధనాన్ని వెచ్చించే సూచనలు ఉన్నాయి. కాబట్టి దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు బాధించవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏదో తెలియని ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యే సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అవివాహితులకు ఖచ్చితంగా వివాహ యోగ్యత కలదు. నూతన పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నూతన వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టాలనుకునేవారు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. గ్రహదోష నివారణకు గాను ప్రతి ఉదయము సూర్య నమస్కారాలు, అలాగే బుధవారం నాడు పెసలను దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము పచ్చ కనకపుష్ప రాగం. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు ఎరుపు రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.